నిస్వర్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షం కడప నగరవాసులను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఒక్కసారిగా బుగ్గవంకకు వర్షపు నీరు పోటెత్తడంతో జలదిగ్బంధమైంది. నగరంలోని నాగరాజపేట, రవీంద్రనగర్, మరాఠీ వీధి, బిస్మిల్లా నగర్, ఓల్డ్ రిమ్స్ ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అయితే అధికారుల అలసత్వం కారణంగానే తమ ఇల్లు నీట మునిగాయని బాధితులు ఆరోపిస్తున్నారు. బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్ పూర్తి చేయడంలో పాలకులు అలసత్వం వహించడం వల్లే సర్వం కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో కడప నాగరాజపేటలో శ్రీహరిపేటలో కూడా రాత్రి కూడా మొత్తం ఇళ్లల్లోకి పెద్ద ఎత్తున కూడా నీరు వచ్చిన పరిస్థితి. రాత్రి ఇక్కడ బోట్లల్లో కూడా ప్రజలను బయటికి తీసుకురావాలని చెప్పేసి కూడా అధికారులు ప్రయత్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం అదే శ్రీహరి నగర్లోనే ఉన్నాం. ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాత్రి రెస్క్యూ ఆపరేషన్ జరిగింది, అందరినీ తీసుకొచ్చామని చెప్పేసి కూడా అధికారులు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం చెప్పండి, రాత్రి అధికారులు కూడా అందరినీ బయటికి తీసుకొచ్చామని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాత్రి మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అధికారులు చెప్పింది 100% వాస్తవం అండి, కానీ అధికారులు చాలా మందిని రెస్క్యూ టీంలో తీసుకుపోయి కాపాడినారు అన్నారు, కాపాడినారు. నేను కాదని చెప్పిన దాంట్లో కాకపోతే నేను అడిగేది ఒకటి, నివార్ తుఫాన్ అనేది 3 రోజుల ముందు నుంచే అధికారులు చాలా అప్రమత్తమైనారు, పోలీస్ యంత్రాంగాన్ని రెడీ చేసినారు, బోట్లు చెప్పిస్తున్నారు, తాళ్ళు తెప్పిస్తున్నారు అన్నారు. 3 రోజుల ముందు నుంచి అధికారులను అంత అప్రమత్తం చేసేటప్పుడు 3 రోజుల ముందు నుంచే బొగ్గంక డ్యాంలో ఉన్న నీళ్లను ఎందుకు వదలలేదు? కనీసం 2 డ్యాంలు 2 గేట్లు ఎత్తేసినా ఈ రోజు ఈ స్థితి వచ్చేది కాదు. ప్రజలకు నేను ఒకటే, అధికారులకు నేను ఒకటే చెప్తున్నా, మీరు అప్పుడే అప్రమత్తం అయితే, ఇప్పుడైతే బాగా చేస్తున్నారు, అన్ని నష్టపోయిన తర్వాత ఇప్పుడు చేయడం ఉపయోగం ఏముంది? ముందే కన్నా ఆ వాటర్ అనేది 2 గేట్లు ఎత్తేసినంటే ఈ రోజు ఇంత ఆస్తి నష్టం జరగకుండా ఉండేది కదా 100% అని నేను చాలా. అసలు మా ఇండియాలో పరిస్థితి ఎట్టుందంటే అంతా మిడిల్ క్లాస్ లేబర్ ఏరియా ఉండేది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇప్పటికి కూడా మేమైతే కొన్ని వస్తువులు ఈ పొద్దుటికి కంతులు కూడా తీరలా, కొన్ని వస్తువులు ఫ్రిడ్జ్ అంట, వాషింగ్ మిషన్ అంట, ఇలాంటి 4 గంటలతో పాటు మేము ఉండాలని కొన్ని కంతులు తీర్చుకోలేని పరిస్థితి, అవి మొత్తం నాశనం అయిపోయిన పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాము. నేను ఒకటే అడుగుతానా, ఇదే బుగ్గవంక పరివాహక ప్రాంతం ఉన్న ఎర్రమొక్కపల్లి కానీ అపక బాలయనగర్ కానీ కొన్ని ఏరియాలలో మునగలేదు. ఎందుకు మునగలేదు అంటే అటుపక్క ప్రొటెక్షన్ వాళ్ళు ఉంది, ఈ పక్క ప్రొటెక్షన్ వాళ్ళు లేదు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఓల్డ్ బషాన్ బ్రిడ్జ్ వరకు ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించడానికి కారణం ఏమి, అంతరం ఏమేమి నేను క్వశ్చన్ చేస్తున్నాను, ఒకటే అడుగుతున్నా. దాదాపు ఒక 30 సార్లు 100 సార్లు వేసింటారు మార్కు, ఇప్పటికీ దీన్ని ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించలేదు. ఆ ప్రొటెక్షన్ వాళ్ళు ఉన్న చోట ఒక చుక్క నీరు ఇళ్ళలోకి రాలా, ప్రొటెక్షన్ వాళ్ళు లేని దానివల్ల మొత్తం ఇళ్ళలోకి వచ్చేసి ఒక ఫ్లోర్ అంతా మునిగిపోయి చాలా నష్టపోయినాం. ఇప్పుడు అధికారులు చేస్తున్నారు, రాత్రి కూడా చేశారు, నేను కాదంట్లా. అయిపోయిన తర్వాత చేతులు కాలిన కాకులు పట్టుకుంటే ఉపయోగం ఏమి? మొత్తం ఇంకా కొంతమంది కూడా ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మాకు ఎవరు చెప్పలేదు, ఏమీ లేదు సార్. ఉంటా ఉంటా వాన వచ్చేసింది, ఇల్లు కానీ మా ఇల్లు పూర్తిగా పడిపోయింది, మా బోకలన్నీ వెళ్ళిపోయినాయి సార్. మాకేం ఒక్కరవ్వా ఏం మిగలేదు సార్. అసలు ఇప్పుడు ఏం మాకు తినేదానికి కానీ లేదు, ఏమి డబ్బు గిబ్బు నాకు అన్ని మొత్తం పోయినాయి సార్. నాకేం లేదు సార్. అసలు బోకులు గీకులు నాకంతా ఎంత 2 ఇళ్ళల్లో ఉన్నాయి సార్. 2 ఇళ్ళు కొట్టుకొని పోయి నాకేం ఇల్లు మొత్తం కింద పడిపోయింది సార్. నాకేమి లేదు సార్. ఆధారం ఇంకా మేధావతి మీరే మాకు చూపించాలా సార్? మొత్తానికి చూసుకుంటే వారు ఆ విధంగా కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారు మీరు కూడా చెప్పండి అమ్మా, రాత్రి ఏం జరిగింది? రెస్క్యూ టీం కూడా వచ్చి మిమ్మల్ని అందరిని కూడా సురక్షిత ప్రాంతాలు తరలించామని చెప్పి అధికారులు ముందస్తుగా మీకేమన్నా ఇక్కడ నీళ్ళు వస్తాయి మీరు వెళ్ళండి అని చెప్పేసి అధికారులు ఏమని చెప్పారు? అలాంటిదేం చెప్పలేదు. రావడమే నీళ్లు చాలా ఫాస్ట్గా వచ్చేసాయి, ఫాస్ట్గా వచ్చేస్తేనే వాకిలు వేసేసి పైకి వెళ్ళిపోయాము అందరం. మేము ఏం చేసాము, ఇంకా ఇంట్లో సామాన్లు తీసుకోవాలా, ఏమి లేదు, బండ్లు ఫ్రిడ్జ్లు మొత్తం ఇళ్ళంత సామాన్లు సరుకులు అన్నీ పోయినాయి. తినేదానికి లేదు, ఏం లేదు, అందరం పైకి పిగుచున్నాం అంతే. నుంచి కూడా ఎవరన్నా వచ్చి మీకు వరకు ఉదయం నుంచి కూడా కనీసం ఒక్కరు కూడా ఇప్పటికి ఇట్లా వస్తాయి మళ్ళా వదులుతానాము తగ్గిపోయినాయి కదా మళ్ళా లేదనుకోవద్దండి ఇది వదులుతామని కూడా ఎవరు చెప్పలేదు. అసలు చెప్పబెట్టకుండా కూడా చేయలేదు మాకు, ఇట్లా నీళ్లు వస్తున్నాయని కూడా ఏం చెప్పలేదు మాకు. కనీసం 5 నిమిషాల్లోనే ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎక్కడాలో అక్కడ బయట పడిపోయినాం మేము, ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడికి కిందికి కూడా దిగలేదు మేము. వచ్చేదానికి టైం దొరకలేదు మాకు. రాత్రంతా ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నాము, కింద నీళ్ళు ఉన్నాయి, మేము పైన ఉన్నాము. ఎవరే కానీ మాకు చెప్పలే పైకి వచ్చి ఇట్లా నీళ్ళు వస్తానాయి అనేది కూడా మాకు తెలియదు. నుంచి మీకు భోజన సౌకర్యాలు కానీ నీళ్లు మాకు భోజనం కాదు ఏమీ కానీ ఇవ్వలేదు. అట్లానే ఉన్నాం, కట్టుబట్టలతోనే ఉన్నాం. పొద్దున్నుంచి అయితే ఎవరు రాలేదన్నా,
ఎవరు రాలేదు పొద్దునుంచి ఏ పార్టీ వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఏం అడగలేదు ఏం చెప్పలేదన్న ఇది మొత్తానికి చూసుకుంటే మొత్తం మనం ఇక్కడ రహదారులు మొత్తం అన్ని కూడా మూసుకుపోయిన పరిస్థితి అయితే మనం గమనించవచ్చు కొంతమంది స్వచ్ఛందంగా వారి వస్తువులు కూడా తీసుకునేసి బయటికి వెళ్తున్న పరిస్థితి ముందస్తుగా ఇక్కడ ప్రొటెక్షన్ వాల్ గన నిర్మించుంటే ముగ్గ డ్యాము నిన్నకు ముందు కూడా రెండు గేట్లు ఎత్తింటే ఈ ప్రమాదం జరిగిండేది కాదని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ మనం టూ వీలర్లు కూడా చూసే గమనించవచ్చు టూ వీలర్లు అంత పెద్ద ఎత్తున కూడా టూ వీలర్లు మొత్తం కూడా రాత్రి వర్షానికి మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ అన్ని కూడా వదిలేసి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనము ఇక్కడ ఈ వీధిలో గమనించవచ్చు. ఇప్పటికైనా అధికారులు ఇప్పటికైనా స్పందించి వీరికి నష్టపరిహారం కానీ ఎటువంటి భోజన సౌకర్యం లేకుండా కల్పించాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు కాదు ముందు కూడా ఇలా జరిగింది, ముందు కూడా కేర్ తీసుకోలేదు, ప్రొటెక్షన్ వాళ్ళగా నిర్మించింటే మాకింత ఆస్తి నష్టం కూడా జరిగేది కాదని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. కెమెరామెన్ వెంకటేష్.